హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్డీ థింగ్స్. ఈ రోజు అయితే పర్ఫెక్ట్ సమ్మర్ డిజర్ట్ అయితే రెడీ చేసుకుందాం, ఫ్రూట్ కస్టర్డ్. మరి ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మిల్క్ కావాలి. 750 ml మిల్క్ అయితే తీసుకుందాం. అండ్ నెక్స్ట్ 750 ml మిల్క్ లోకి అయితే 3 teaspoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. దాన్ని లైట్ గా మిల్క్ లోకి యాడ్ చేసుకుని జెంటిల్ గా మనం మిక్స్ చేసుకోవాలి. అది కస్టర్డ్ మిల్క్ లాగా తయారవుతుంది అనమాట. ఇలా అయిన తర్వాత దాన్ని మొత్తాన్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిల్క్ని అయితే మటుకు మనం వెచ్చపెట్టుకోవాలి. మిల్క్ మనకి కాగేలోపు మనం అయితే ఫ్రూట్స్ అయితే మటుకు కట్ చేసుకుందాం పీసెస్ కింద. నేనైతే వైట్ గ్రేప్స్, అలాగే బ్లాక్ గ్రేప్స్ అండ్ యాపిల్, నెక్స్ట్ పొమగ్రానేట్ అండ్ బనానా అయితే తీసుకున్నాను. మీరు ఇంకా దానిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది, ఆల్మండ్స్ అండ్ క్యాషెస్ కూడా. దీని అయితే మనం స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుందాం మొత్తం అన్ని ఫ్రూట్స్ ని. మనకి ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్న లోపు పాలు అయితే కాగిపోయాయి అనమాట. పాలు మనకు కాగిన తర్వాత మనం ఇందులోకి అయితే కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కస్టర్డ్ మిల్క్ మొత్తం అంతా టెక్స్చర్ పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీనిలోకి షుగర్ పౌడర్ని కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. డైరెక్ట్ షుగర్ తీసుకోకుండా షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. నేను 2 full spoons ఆఫ్ షుగర్ పౌడర్ని అయితే తీసుకున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా కస్టర్డ్లోకి మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా అది మనకి తీపిదనం అనేది అయితే ఉండదు అన్నమాట, స్వీట్నెస్ ఉండదు. అందుకనే నేను షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి థిక్ టెక్స్చర్లోకి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కొంచెం టెక్స్చర్ థిక్ అవుతుంది మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఒక 1/2 hour పాటు చల్లబడడానికి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఆ మిల్క్ని. అది చల్లబడిన తర్వాత మనం ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే గైస్, మనకి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. డీప్ ఫ్రీజర్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 4 to 5 hours పాటు అయితే మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అయితే 4 hours పాటు నేను ఉంచాను. ఉంచిన తర్వాత అయితే బయటికి తీసా. అంతే గైస్, చూసారా టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ అండ్ సమ్మర్ డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ స్టెప్స్ అన్ని వీడియోలో యాజ్ డిజ్గా ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్ డిజర్ట్ అయితే మీకు కూడా రెడీ అయిపోతుంది. మరి ఇంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒక లైక్, ఒక షేర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.